రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నాగంపేట గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ముదిరాజ్ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా బీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరశు హనుమాన్లు మాట్లాడుతూ నాగంపేట గ్రామంలో ముదిరాజ్ జెండాను ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణ కృషి చేసిన గ్రామ యువతకి మరియు గ్రామ పంచాయతీ పాలకవర్గానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో ముదిరాజులు బీసీలలో అధిక జనాభా 5 లక్షలు ఉన్నారని, హక్కుల కొరకే జెండా ఆవిష్కరణ చేశామని అన్నారు. ఈ కార్యక్రమ మండల అధ్యక్షుడు రమేష్, మాజీ అధ్యక్షుడు దేవేందర్, గ్రామ అధ్యక్షుడు రంగు దేవయ్య, కంకణాలు దేవయ్య, రంగు దేవయ్య, చంద్రయ్య, రాజయ్య, మహిళలు మంజుల, రజిత, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. ఆవిష్కరించనైనది ఇతి ముదిరాజ్ జెండా ఆవిష్కరణకు కృషి చేసిన నాగంపేట ముదిరాజ్ సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా ఇక్కడ పర్మిషన్ ఇచ్చిన గ్రామ సర్పంచ్ గారికి, అదే విధంగా ఎంపీటీసీ గారికి, మొత్తం గ్రామ పంచాయతీ పాలక వర్గానికి కూడా మేము మా ముదిరాజ్ సంఘం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అంటే చాలా రోజుల తర్వాత ఈరోజు గంభీరాపేట మండలంలో కరోనా తర్వాత గంభీరాపేట మండలంలో మొట్టమొదటి ప్రోగ్రాము ఈ నాగంపేటలో తీసుకోవడం జరిగింది. వీళ్ళు ముందుకొచ్చి మేమే మొట్టమొదటిసారిగా ఈ నాగంపేటలో జెండా గద్దె కడతాం, ఇక్కడ ముదిరాల ఐక్యతకు మీటింగ్ పెడతామని ముందుకొచ్చారు. నిజంగా వాళ్లకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముదిరాజులది ఈ రాష్ట్రంలో మన అందరికి తెలిసిన విషయమే, ఆ మధ్యలో సమగ్ర కుటుంబ సర్వే జరిగిన సందర్భంలో బీసీలలో అత్యధిక జనాభా ఉన్న కులం ఏది అంటే 14.5%